ఎప్పుడు తప్పించుకుంటున్నారు, ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో అది చూస్తాను. మమ్మీ కాలు మీద చీమలు కుడుతున్నాయే. ఇప్పుడు అలారం పెట్టుకు లేచారు ఏంటండి? అద్దె వసూలు చేయడానికి. ఈ టైంలోనా? ఈ టైంలోనే, లేకపోతే ఆ వెసవలు రాత్రి నేను పడుకునేకి వస్తున్నారు. పొద్దున్నే లేవక ముందే వెళ్తున్నారు. ఇవాళ దొరికేటప్పుడు ఈ టైంలోనే. ఈ రోజు సాయంకాలమే వచ్చారుగా, అప్పుడు అనొచ్చు కదా. వస్తే ముద్దు, నిన్న 31వ తేదీ, అర్ధరాత్రి 12 గంటలు దాటింది, అంటే 1వ తేదీ. అందుకే ఇప్పుడు అద్దెకి వెళ్తున్నాను. వెళ్తే వెళ్ళారు గానీ ఆ ఫ్యాన్ స్విచ్ కొంచెం ఆన్ చేసి వెళ్ళండి. ఫ్యాన్ స్విచ్ చేసి తిరిగేది ఫ్యాన్ కాదు, కరెంట్ మీటర్. కావాలంటే కిటికీ ఓపెన్ చేసుకో, న్యాచురల్ బ్రేజ్, హెల్త్ కూడా మంచిది. అయ్యో కర్మ కర్మ. ఒరే మామ, ఏదైనా ఆలోచించావా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. అదే రా, ఇప్పుడు ఎలా రా బాబు? ఏంటంకులు కదా, స్వీట్స్ ఇచ్చి వెళ్దామని. పుట్టినరోజు ఎవరిది? ఎవరిదా? మే నెలది. మే నెలకి పుట్టినరోజా? మనుషులు చేయడం చూసాం గానీ మంత్రులు కూడా చేస్తారా? ముందు స్వీట్ తింటే మీకే. మే నెల రెంట్ 3000. అమ్మ ముసలుడా, రెంట్ గురించి ఎలా ఫిట్టింగ్ పెడతావా? నాకు నిద్ర వస్తుంది గానీ స్వీట్ నువ్వు తిను. రాత్రిపూట ఎఫ్టీవీ ఛానల్ చూసినప్పుడు మాత్రం నిద్ర రాదే, స్వీట్ ప్యాకెట్ చూసేసరికి నిద్ర వచ్చేస్తుంది. ఏమైందబ్బా? ఏంటంకుల్, చిన్నపిల్ల కాసిపెట్టినట్టు స్వీట్ అని చెప్పి రెంట్ అడగటం ఏం బాగాలేదంకుల్. మీరు మాత్రం ప్రతిసారి రెంట్ ఇచ్చేస్తానని ఆశ చూపించి 10-15 రోజులు ప్రతిసారి లేట్ చేస్తున్నారు కదా, అందుకని ఈసారి ఈ సెటప్ తో వచ్చాను. మీ వాడు అప్పుడే గురకలు పెట్టేస్తున్నాడే. వాడిది మొద్దు నిద్ర అంకుల్. ఏ నిద్ర అయితే నాకెందుకులే, ముందు నా రెంట్ నాకు ఇవ్వండి. అందుకే ఈసారి 4000 ముందుగానే తీసుకొచ్చాం అంకుల్. 4000? 3000 రెంట్ పోతే 1000 రూపాయలు ఉంటుంది, ఎలాగే నొక్కేయాలి. ఏవయ్యా ఏడయ్యా, నాకు తెలియకడతాను ఈ దుమ్మేటి ఈ జూలేటి, నాకు తెలియకడతాను. ఏది ఏమైనా రూమ్ మాత్రం నీట్ గా ఉంచుకోవాలయ్యా, లేదంటే రోగాలు వస్తాయి. అర్థమైందా? ఏది ఇప్పుడు ఇలారా, ఇప్పుడు నెలకి ఇల్లు ఊడ్చడానికి అని చెప్పి 300 రూపాయలు చొప్పున ఇస్తున్నారు కాబట్టి ఆ 300 నాకు ఇచ్చారనుకోండి, నేనే రోజు ఊడ్చేస్తాను. ముందు డబుల్ తీ, డబుల్ తీ. అయ్యో అంకుల్, డబ్బులు వీడి చేతికి ఇచ్చాను. అయితే వీడేమో నిద్రపోతున్నాడు, ఎంత లేపినా లేవడు. వాడిది మొద్దు నిద్ర. రేపు పొద్దున రండి అంకుల్ ప్లీజ్. నేను లేపుతాగా? నేను లేపుతాను. వాడు నిద్రలో లేపితే కొడతాడు. మరేం పర్వాలేదు బాబు, బుజ్జి లేమా లే. జై హింద్. ఇదేంటే బాబు ఎలా కొడుతున్నాడు మీ వాడు? వాడు అంతే అంకుల్, నేను లేపినా నన్ను కూడా అలాగే కొడతాడు అంకుల్. అలాగా ఈసారి చూడు ఎలా లేపుతాను. ఇలా కాదు, ఇలాగా. జాగ్రత్త అంకుల్. ఏం పర్వాలేదు. మీ వాడికి రాత్రి కాల్తే తన అలవాటు కానీ ఉందేటి? అస్సలేం లేదు అంకుల్. మరైతే పర్వాలేదు. నానా ఏంటంకుల్, దెబ్బలేమైనా తగిలాయా? అలాడదేం లేదు. నెమ్మదిగా. వాడిది కుంభకర్ణ నిద్ర, ఇంకోసారి ట్రై చేస్తారా? అక్కర్లేదు. నిద్రపోతున్నాను, లేపకూడదు. ఉదయాన్నే 6 గంటలకల్లా మనోడు నిద్ర లేకుండా వచ్చేస్తాను, రెంట్ రెడీగా ఉంచండి. సరే వస్తాను. అంకుల్, మీ స్వీట్ బాక్స్. గుడ్ నైట్ అంకుల్. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు గానీ మళ్ళీ రేపు పొద్దున్నే 6 గంటలకు వస్తా అన్నాడు. 5 గంటలకు అలా పెట్టి జాగింగ్కి వెళ్ళిపోదాం. అదేదో నువ్వే పెడితే పోలా. ఎంత గట్టిగా తన్నాడు? నన్నే తంటాడు. ఇవాళ వదలడానికి వీల్లేదు. ఏది ఏమైనా సరే వాళ్ళని వదలడానికి వీల్లేదు. అంతే ఇవాళ అటు ఇటు తేల్చాల్సిందే. అమ్మో నాన్న బాసు, నువ్వు రావా? భయంగా ఉంది. ఏంటి భయంగా ఉందా? నీకు భయమా? అరే నిన్ను చూసి ఎవడైనా చేసుకోవాలి కానీ నీకు భయం ఏట్రా? ఎలా వీళ్ళ దగ్గర రెంట్ ఎలా వసూలు చెయ్యాలమ్మా? నాన్న నాన్న, నాకు రాత్రి బాబా సినిమా చూసిన దగ్గర నుంచి దివ్యశక్తులు వచ్చాయినా? దివ్యశక్తులా? అవునా. నేను ఇందాక పాస్ పోసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళానా, స్విచ్ వేయకుండానే లైట్లు వెలిగాయి. నిద్ర మొత్తం వేయడనే వెళ్ళబడిగా. ఏం చెప్పినా రెండు. ఏంటి ఫ్రిడ్జ్ తరపు ఓపెన్ చేసింది?
అంటే ఇడు పాస్ పోసింది బాత్రూమ్ లో కాదన్నమాట, ఫ్రిడ్జ్ లో పోసాడా చెప్తాను. నువ్వు పాస్ పోసింది బాత్రూమ్ లో కాదురా ఫ్రిడ్జ్ లో. ఫ్రిడ్జ్ లో ఏమైందండి? ఏమైందా? నీ సుపుత్రుడు పాస్ కన్నీ బాత్రూమ్ లో పోయకుండా ఫ్రిడ్జ్ లో పోసాడు. ఫ్రిడ్జ్ అంతా కంపు కంపు. ఇంకా నయ్యం ఈ రోజు ఫ్రిడ్జ్ లోనే పోసాడు, నిన్న మీరు తాగిన జ్యూస్ లో పోసాడు.